सीएस सोमेश कुमार नु कलिसिंदी टी कांग्रेस नेतल बृंदम भू समस्यलु परिष्करिंचालनी विनती पत्रं अंदजेशारु धरणिनी रद्दु चेसी पात पद्धतिनी तीसुकुरावालनी कोरारु अलागे निषेधित जाबितालो పొరపాటుగా నమోదైన భూముల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు టీ కాంగ్రెస్ నేతలు. టీ కాంగ్రెస్ నేతల బృందం సీఎస్ సోమేష్ కుమార్ ను కలిసింది, వినతి పత్రం అందజేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, सीएस सोमेश कुमार कांग्रेस प्रतिनिधि बृंदन कल पीसीसी चीफ रेवंत रेड्डी सीएलपी नेता पट्टी विक्रमार्क तो पार्टी मुख्य नायक सीएस प्रधानमंत्री रैत संबंध अंशाल आंदोलन चपटा की कार्याचरण कार्याचरण में मोद सीएस सोमेश कुमार ने कल समस्या संबंध वीद विनि पत्र इवाल निर्णय नेपथ्य कोई कांग्रेस नायक इकड़की चेरक सीएस सोमेश की వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి సమస్యలని ఒక్క చేశారు. పోడు భూములకు సంబంధించినటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, అలాగే ధరణికి సంబంధించినటువంటి సమస్యలు చాలా సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే ధరణిని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ ని ప్రధానంగా కాంగ్రెస్ వినిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి సమస్యను కూడా వినతి పత్రంలో చేర్చారు. రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ లాంటి అంశాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ ప్రతినిధి బృందం సీఎస్ తో చర్చిస్తున్నారు. గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలన్నిటిని దానికి సంబంధించిన వాటిపై వెంటనే సమీక్ష చేయాలని సీఎస్ ని కోరారు. ప్రస్తుతం సీఎస్ తో కాంగ్రెస్ నేతల సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి అంశాల మీదనే ఎక్కువ ఈ సమావేశంలో ఎక్కువ చర్చించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ సమావేశం కొనసాగుతుంది. మరి కాసేపట్లో భేటీ కూడా ముగిసే అవకాశం ఉంది. అంటే ఎవరెవరు కలిసారు ముఖ్యంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు? పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత పట్టి విక్రమార్క, అలాగే మాజీ మంత్రులు షబీర్ అలీ, నాగం జనార్దన్ రెడ్డి, మిగతా ముఖ్య నాయకులంతా కూడా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈ భేటీకి వచ్చారు. ఈ భేటీ కంటే ముందు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి కూడా ఈ సమావేశానికి వచ్చారు. సీఎల్పీ లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చర్చించిన తర్వాత వినతి పత్రాన్ని తీసుకొచ్చి సీఎస్ ని కలిశారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో కీలక పాత్రలో భాగస్వామిగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సీఎస్ తో భేటీ అయ్యారు. పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా వీళ్ళు పిలిచారు. కిసాన్ కాంగ్రెస్ కు సంబంధించి, కిసాన్ వింగ్ కు సంబంధించినటువంటి కోదండ్ రెడ్డి కూడా రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఎక్కువ కార్యాచరణ చేయడంతో పాటుగా ఆ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి కోదండ రెడ్డిని కూడా ఈ సమావేశానికి పిలిచారు. వినతి పత్రాన్ని కూడా ఆయనే రూపొందించి సీఎస్ కి అందించారు. రైట్, థాంక్యూ.